రాని కూడా తెలియదు. అంటే ఇప్పుడు ది పవర్ ఆఫ్ ది రైస్ మిల్లర్స్, 5,000 రైస్ మిల్లర్స్ వేస్ట్ మేడ్, అండ్ హౌ దే కెన్ మేనేజ్ లెట్స్ ద గవర్నమెంట్ పాలసీ, హౌ స్టేట్ సంబంధించిన మార్కెట్ ప్రొక్యూర్మెంట్ జరగకుండా చూసేదానికి వాళ్ళ కంట్రోల్ ఎలా ఉంటుంది. అలాగే అప్రోప్రియేట్ టెక్నాలజీ అనేది డెవలప్ కాకుండా చిన్న సన్న కారు ట్రైల్ అండ్ ఏరియా స్ప్రెడ్ కాకుండా ఉండాలి వాళ్ళ వరకు. అంటే ఈ ఇది చెప్పుకుంటా పోతే ఈ మార్పు జరుగుతూ వస్తుంది. అంటే సెమీ ఫ్యూడల్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ దేర్ లెట్స్ సెమీ కొలోనియల్స్ కాంటెక్స్ట్ కంటిన్యూస్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ ఐ థింక్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ హియర్ ఇస్ మనం క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఈ కంటిన్యూయంలో ఈ ప్రాసెస్లో ఈ 20-30 ఏళ్ళలో విపరీతంగా, అంటే ఇప్పుడు 70-80 వరకు జరిగిన మార్పు ఒక రకం, ముఖ్యంగా 90 నుంచి ఈ 20 ఏళ్ళలో జరిగిన చాలా చాలా ఫాస్ట్గా జరిగిన మార్పు అగ్రికల్చర్లో కానీ ఆ రిలేషన్స్లో కానీ ఆ బయట అగ్రికల్చర్ నుంచి బయట వచ్చిన వాళ్ళు కానీ. అండ్ ఇప్పుడు ఒక క్లాస్ దట్ ఫర్ ఎక్స్ ట్రైంగ్ టు షో దట్ నంబర్స్ ఈ నాన్ కల్టివేటింగ్ ప్రెజెంట్ హౌస్హోల్డ్స్ అంటే ఇది ఇంకొక స్టడీలో ఉన్నది. బట్ డామినెంట్గా క్యారెక్టర్ అంటే ఆర్ఎస్ రావు గారి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే దీనికి క్వశ్చన్స్ రేస్ చేసిన దానికి ఆన్సర్స్ కావాలంటే గ్రాస్ రూట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. గ్రాస్ రూట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక స్టేజ్లో ఎన్ఎస్ఎస్, ఇంకొక స్టేజ్లో మనం మైక్రో స్టడీస్, బట్ ఇంకా ముందుకు పోయి సమగ్రంగా చేయాలంటే కొంత లాంగిట్యూడల్గా ఆంథ్రోపలాజికల్ టైప్ ఆఫ్ స్టడీస్. అబ్సెంటీ ల్యాండ్ ఓనర్ ఆర్ లేకపోతే నాన్ కల్టివేటింగ్ ప్రెసెంట్ హౌస్ హోల్డ్, దాని క్యారెక్టర్ ఏమి అంటే ఒక జనరలైజ్ కాకుండా స్పెసిఫిక్గా చెప్పాల్సిన ఎవిడెన్స్ ఉన్నది. రామచంద్రన్ వాళ్ళు చేస్తున్నట్టు చిన్న కేస్ స్టడీస్ వాళ్ళు ఒక మాట చెప్పి వదిలేస్తారు. ఈ రోజు కూడా గ్రామాల్లో ల్యాండ్ లార్డిజం డామినెంట్గా ఉంది. ఎక్కడైతే వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏమవుతుందంటే రిచ్ ప్రెజెంట్ ఇన్ ది సెన్స్ దట్ రిచ్ లేకపోతే ఓకే ల్యాండ్ లార్డ్ డజన్ కల్టివేట్ బట్ హ్యూజ్ ల్యాండ్ ఉన్నది, మీరు ల్యాండ్ సీలింగ్స్ వల్ల ఒక చక్కగా వచ్చిన కంట్రోల్ కూడా పోతూ ఉన్నది, విపరీతంగా ల్యాండ్ అక్వైర్ చేసుకుంటున్నారు, 100,000 ఎకరాలు ఉండే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళకు పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నది, వాళ్ళే ఒక రూలింగ్ క్లాస్గా తయారవుతున్నారు. ఇది సెమీ ఫ్యూడల్ కంట్రోల్ స్ట్రెంగ్థన్ అయ్యే ధోరణిలో పోతున్నది. దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్స్టర్నల్గా ఉన్నారు కాబట్టి ఇట్స్ ది హోల్ సిస్టమ్ ఈ రోజు కూడా ఎంట్రెన్సిడ్గా సెమీ ఫ్యూడల్ సెమీ కొలోనియల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నదని చెప్పేదానికి ఈ చిన్న సూత్రాలు ఆయన చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని కంటిన్యూస్గా సర్వే చేస్తే జరుగుతుంది. అంటే ఈ విధంగా బేసిక్ ప్రెమిసెస్ ఆయన ఇచ్చిన ప్రెమిసెస్ పైన అగ్రికల్చర్ పైన స్టడీస్ ఏమంటే ఇంకొక క్యారెక్టర్ ఎందుకు ఇంతసేపు ఆయన కళ్యాణ్ రావు గారు ఉన్నట్టు ఇంటలెక్చువల్స్ లేకుండా కాదు, కెపాసిటీస్ లేకుండా కాదు, బట్ దీనికి మార్కెట్ లేదు, ఈ స్టడీస్కి మార్కెట్ లేదు. ముందు అఫ్ కోర్స్ ఏదో ఇక్కడ అక్కడ పబ్లిష్ చేస్తారు, పబ్లిష్ చేయరు, చేసే వాళ్లకు సపోర్ట్ ఉండదు. మీకు ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటే ఒక చిన్న చిన్నది ఇక్కడ అక్కడ ఉన్నది, విత్ ఆల్ దట్ కంప్లీట్గా హోప్ వదిలేదానికి లేదు. ఇప్పుడు ఐ థింక్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్, కొంతవరకు యంగ్స్టర్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ కొంత ఇంట్రెస్ట్ ఉన్నది పర్సూ చేయొచ్చు, వాళ్ళకు రిసోర్సెస్ ఉన్నది చేయొచ్చు, కొంత వాళ్ళకు మోడల్గా కనబడుతూ ఉన్నారు కాబట్టి ఆ వర్క్ పర్సూ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఏమంటే మీరు చేసిన వర్క్ ఈ ఫ్రేమ్వర్క్లో కాన్షియస్గా ఉన్నది కొంత కొంత ఫ్రేమ్వర్క్లో చేయాలని, లేకుండా కూడా ఫ్రేమ్వర్క్ చేసేదానికి అవకాశం ఉన్నది. ఈ లైన్స్లో చేస్తే కొంత రీసెర్చ్ ప్రజలకు కళ్యాణ్ రావు గారు అన్నట్టు ఆర్ఎస్ రావు గారు ఆశించి మన ఆర్థిక శాస్త్రంలో మొత్తం ప్రవేశం వాళ్ళు కూడా ప్రజలు ఉపయోగపడతారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిందని. థ్యాంక్స్.